हेलो गाइस, वेलकम बैक टू सामलास किचन। ओक हेल्दी रेसिपी तो मी मुंदुकु वच्चेसानंडी। अदे मुनगाकु पच्चड़ी। दीनी वल्ल मनकी चाला हेल्थ बेनिफिट्स उन्नाई। सो रिच इन विटामिन्स एंड मिनरल्स, डायबिटीज उन्न वारिकी अलाने प्रती ओक्करिकी चाला मंचिदी। सो अदी टेस्टीगा एला तयार चेसुकोवाली वीडियोलो चूसेद्दाम। मुनगाकुनी इक्कड ओकटिकि रेंडु सार्लु शुभ्रंगा कडिगि तीसुकोवाली। इप्पुडु ओक प्यान पेट्टेसुकोनी అందులో 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలానే కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చిస్ని వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వగానే ఈ మునగాకును కూడా వేసేయాలి. మనం ఇప్పుడు మునగాకుని ఆయిల్లో ఫ్రై చేస్తున్నామండి. సో ఇది మనకి ఆయిల్లో ఫ్రై అయి దగ్గరగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5-10 మినిట్స్లో ఇలా అంతా దగ్గరగా వచ్చేస్తుంది. బాగా ఫ్రై అయిపోయింది. సో ఇలా ఫ్రై అవ్వగానే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని చల్లారించుకోవాలి. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలానే వెల్లుల్లి ఒక 1 టీ స్పూన్, నువ్వుల పొడి 1 టీ స్పూన్, పల్లీల పొడి అలానే ఒక 1 టీ స్పూన్, ధనియాల పొడిని వేసుకోవాలి. సాల్ట్ కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ నిమ్మకాయలండి, ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయలను తీసుకొని ఆ రసాన్ని కూడా వేసి ఇలా మెత్తగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దానికి పోపుని ప్రిపేర్ చేస్తున్నాం. ఆయిల్ వేసుకొని ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు అలానే ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. అంతే అండి, పోపు కూడా మనకి రెడీ అయిపోయింది. ఇది కొద్దిగా చల్లారగానే మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న మునగాకుని అంతా వేసుకొని బాగా మిక్స్ చేయడమే. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది, అలానే మంచి టేస్ట్ ఉంటుంది. సో ఒకసారి ఇలా మునగాకుతో పచ్చడి ట్రై చేయండి. సో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.